డ్రాగన్ కంట్రీ చైనా భారత్ పై కత్తి కట్టినట్టు కనిపిస్తోంది గత కొంతకాలంగా తన సరిహద్దు దేశాలతోనూ వివాదాలు కొనసాగిస్తున్న చైనా భారత్ సరిహద్దుల్లోనూ జగడానికి సిద్ధమవుతోందని అర్థమవుతోంది ఇప్పటికే వియత్నాం తైవాన్ ఫిలిపీన్స్ మలేషియా హాంగ్ కాంగ్ దేశాలతో పీకల్లోతు సరిహద్దు వివాదాలలో మునిగిన చైనా తాజాగా ఇండియాతోనూ ఖయానికి కాలుదువ్వుతోంది నాలుగు రోజుల క్రితం సిక్కిం సరిహద్దుల్లో ఆయుధాలు లేకుండా సైనిక బలగాలతో ముష్టి యుద్ధానికి దిగింది చైనా భారత ఆర్మీ చైనా సైనికులను ముష్టిద్దంలో తన సత్తా చాటడంతో పిక్కబలం చూపించి పరుగులు పెట్టారు దీనిపై విచారణ జరిపిన చైనా అధికారులు తప్పు తమదే అని మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది చైనా ఆర్మీ అధికారులు ఇచ్చిన హామీ వమ్ము కావడానికి నాలుగు గంటలు పట్టలేదు భారత సరిహద్దులలో చైనా ఫైవ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తోంది దీంతో ఇండియన్ మిలిటరీ పహారాతో పాటు ఇతర సీక్రెట్లు ఆ దేశం తెలుసుకోవడం మరింత సులభంగా మారడంతో పాటు తన బలగాలను భారత సరిహద్దులకు తరలించడం ఈజీ అవుతోంది ఇక్కడితో ఆగని చైనా ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతంలో ఓ సరస్సులోకి తన సైనిక బోట్లను పంపింది చైనా భారత్ సరిహద్దుల్లో స్టాంగ్ పో అనే నది ప్రవహిస్తోంది ఈ నది అనేక పాయలుగా విడిపోయి పలు సరస్సులను నదులను ఏర్పరుస్తుంది అలాంటి పాయ ఒకటి లడాక్ లో భారీ సరస్సుగా ఉంది లడాక్ అందాలను మరింత ద్విగుణీకృతం చేసే ఈ సరస్సులోకి చైనా తన బోట్లను పంపింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని పదుల సంఖ్యలో మిలిటరీ పడవలను పంపడం హాట్ టాపిక్ గా మారుతోంది ఈ బోట్లపై ఇండియా తీవ్ర నిరసన ఆందోళన వ్యక్తం చేస్తుంది చైనాతో మాటల యుద్దానికి సిద్దమైంది ఇండియా దీని పై చైనా కూడా రగడకు సిద్ధమైంది లడా్ లోని ఈ ప్రాంతంలో గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో భారీ రోడ్ మార్గాన్ని నిర్మించింది ఇండియా మంచు కొండల చర్యలో వాహనాల రాకపోకలు కొనసాగించేందుకు ఈ రోడ్డు నిర్మించింది ఈ రోడ్డును తాజాగా విస్తరించుకోవాలనేది ఇండియా ప్లాన్ చైనా మాత్రం దీనికి నో చెబుతోంది భారత్ ఈ ప్రదేశంలో రోడ్డును నిర్మించుకుంటే అది తన బోర్డర్ రక్షణపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాదిస్తోంది లడాక్ భారత భూభాగంలోని ప్రాంతం కానీ ఇక్కడకు చైనా బోట్లు అనుమతి లేకుండా ప్రవేశించడం ఓ నేరమైతే భారత్ భూభాగంలోని నిర్మాణాలపై ఆరోపణలు చేయడం చైనా దమననీతిని ద్వంద్వనీతిని బయట చెబుతున్నారు విశ్లేషకులు లైఫ్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవ నియంత్రణ రేఖ ఇండియా చైనా మధ్య నిలిచిన ఈ వాస్తవ నియంత్రణ రేఖను చైనా ప్రతి ఏటా వేసవి కాలంలో దాటి ఇండియాలోకి చొరబడుతోందని కానీ చలికాలంలో విపరీతమైన మంచు ఉండడంతో మరోసారి ఈ వైపుకు రాదని చెబుతున్నారు చైనా అధికారులు భారత్ చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖపై సరైన సూచనలు బార్డర్ కొలతలు లేకపోవడమే దీనికి కారణమని అంతే తప్ప ఇండియాతో వైరం కోసం కాదని వారు వివరణ ఇస్తున్నారు ఏది ఏమైనా చైనా గత కొంత కాలంగా తన సరిహద్దు దేశాలను కవ్విస్తోంది యుద్దానికి సై అంటూ రెచ్చగొడుతోంది అయితే భారత్ పై ఇంతవరకు ఆ దేశం చెదురు మదురు సంఘటనలు మినహా బార్డర్ లో ఎలాంటి వివాదాలు జోలికి రాలేదు అయితే రాకాశ మహమ్మారి విజృంభణతో ఆ దేశంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అసహనం అసంతృప్తి ఆగ్రహం వెలుబుక్కుతున్నాయి మరోవైపు డబ్ల్యూహెచ్ఓ లో భారత్ కి కీలక స్థానం దక్కింది మరో రెండేళ్ల వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇండియా హవా కొనసాగుతోంది అందుకే చైనా టెన్షన్ లో ఏం చేయాలో తెలియగా ఇలాంటి రగడను క్రియేట్ చేస్తుందనే వాదన వినిపిస్తోంది మరి డబ్ల్యూహెచ్ఓ విచారణలో చైనా అడ్డంగా బుక్ అయితే పరిస్థితులు యుద్ధం వరకు వెళతాయా లేదా అనేది చూడాలి హలో ఎవ్రీవన్ నమస్తే ఐ ఐఎమ్ అంకిత మహారానా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిరా టీవీ థ్యాంక్ యూ హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ Hi, this is Nagar and uh, please uh, subscribe to Mirror TV. Hi, Nimee Jabhadas Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.